బోధి ధర్మ ఆయుర్వేద వైద్యం, ఇక్కడ ఎటువంటి రోగానికైనా మందు లభిస్తుంది. ఈ మధ్య కాలంలో కిడ్నీ సమస్యలు ఎక్కువైపోయినాయి, మరి ఎందుకు వస్తున్నాయి ఏంటనేది కూడా గురువు గారిని అడిగి తెలుసుకుందాం. తప్పకుండా ఆయుర్వేదంలో అన్ని జబ్బులకు సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి ఈ దివ్య ఔషధం కనుక అన్నవేరి సింధూరంలో అన్నవేరి సింధూరం చేయడం కూడా చాలామందికి రాదు. నాకు తెలిసి ఏ ఆయుర్వేదకు సంబంధించిన వైద్యుడు కూడా ఈ రకంగా చూపించి తయారీ విధానం కానివ్వండి, ఏమేమి వాడుతున్నది మాత్రం ఎవరు అంటే మొత్తం క్లుప్తంగా చెప్పరు. ఈ మధ్యకాలంలో కిడ్నీ సమస్యలు ఎక్కువైపోయినాయి, అంటే చాలా చిన్న వాళ్ళకు పెద్ద వాళ్ళకు అనండి క్రియాటిన్ ప్రాబ్లం మేజర్ ప్రాబ్లం. మరి క్రియాటిన్ నిజంగా కొన్ని మెడిసిన్స్ వాడుతున్నారు, అల్లోపతి కానివ్వండి, మిగతా కొన్ని ఆయుర్వేదకు సంబంధించినవి చాలా రకరకాలుగా ఉన్నాయి. సో అవి ఒక నెల రోజులు వాడినా కూడా మళ్ళీ క్రియాటిన్ యథావిధిగా పేరుకుంటూ వస్తుంది, మళ్ళీ అదే సమస్యలు కొనసాగుతున్నాయి. ఇక కిడ్నీ సమస్యలు క్రియాటినే కాదు, కిడ్నీ నొప్పులు కానివ్వండి, కిడ్నీలో స్టోన్స్ రావడం కానివ్వండి, కిడ్నీ వాపులు రానివ్వండి, కిడ్నీ డయాలసిస్ సంబంధించింది. సో ఇవన్నీ కూడా అన్ని మేజర్ ప్రాబ్లమ్సే, రెగ్యులర్గా మనిషి జీవితంలో అందరికీ వస్తున్నాయి. ఇప్పుడు మరి ఎందుకు వస్తున్నాయి ఏంటనేది కూడా గురుగారిని అడిగి తెలుసుకుందాం. దానికి పర్మనెంట్ సొల్యూషన్, జీవితంలో మళ్ళీ క్రియాటిన్ ప్రాబ్లం రాకుండా క్రియాటిన్ లెవెల్స్ ఎప్పుడు బ్యాలెన్స్గా ఉండేలా, అదేవిధంగా కిడ్నీ అనేక సమస్యలకు కూడా చెక్ పెట్టే విధంగా మళ్ళీ రాకుండా ఈరోజు లైవ్లో దానికి సంబంధించినటువంటి ఒక ఔషధం, ఒక ఆయుర్వేద మెడిసిన్ గురువుగారు ఈరోజు మనకు దాని గురించి చేసి చూపించి దాని గురించి క్లుప్తంగా మనకు వివరించబోతున్నారు. గురుగారు సో చెప్పండి, నేను అన్నట్టుగా క్రియాటిన్ ప్రాబ్లం కానివ్వండి, మిగతా కిడ్నీకి సంబంధించిన అనేక సమస్యలు కానివ్వండి, సో వీటన్నిటికీ మళ్ళీ అంటే జీవితంలో కూడా ఎదురు కాకుండా క్రియాటిన్ లెవెల్స్ బ్యాలెన్స్గా ఉండేలా మన ఆయుర్వేదంలో సొల్యూషన్ ఉందా దీనికి? తప్పకుండా ఆయుర్వేదంలో అన్ని జబ్బులకు సొల్యూషన్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే జనరల్గా ఒక ఎగ్జాంపుల్ క్రియాటిన్ స్టార్ట్ అయింది, క్రియాటిన్ స్టార్ట్ అయితే ఒక రెండో మూడో నాలుగో వచ్చింది. వచ్చిన తర్వాత ఏంటంటే ఈ క్రియాటిన్ ఎంత పెరుగుతుంటే హిమోగ్లోబిన్ అనేది తగ్గుతుంది, బ్లడ్ లెవెల్స్. ఆ హిమోగ్లోబిన్ తగ్గే ప్రక్రియకి ఏంటంటే బ్లడ్ అని ఎక్కించుకోవాలి, లేకపోతే ఎరిథ్రోమైసిన్ అని ఇంజెక్షన్ ఉంటుంది, అది వేస్తే కొంతమందికే పాజిబుల్ అవుతుంది, అది పెద్దగా పెరగదు. అంటే బ్లడ్ అనేది సపోర్ట్ చేస్తేనే కిడ్నీ అనేది మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. అయితే ఆయుర్వేదం లేదంటే ఒక అద్భుతమైన ఔషధం ఏంటంటే అన్నభేది సింధూరం అని ఉంటుంది, దీన్ని శుద్ధి చేసి అన్నభేది సింధూరం ఈ విధంగా మేము ఇస్తాం, ఒక 30 grams ఇస్తాం. దీంట్లో ఏంటంటే కొద్దిగా చిటికెడు అంత, అంటే ఒక చిన్న ఐస్ క్రీమ్ స్పూన్లో ఒక సగం. దీన్ని ఏం చేసినట్టే ఇంతకుముందు మేము తేనెలో ఇచ్చేది. అయితే ఈ మధ్యకాలంలో ఒక మహానుభావుడు, ఒక ఆయుర్వేద వైద్యుడు, నాకంటే వయసులో చిన్నవాడైనా ఒక మంచి అన్న, నువ్వు ఎంత కష్టపడుతున్నావో, ఎందుకంటే నువ్వు కిడ్నీ డయాలసిస్ రికవర్ అయినావన్నా, ఇది ఒకటి ప్రయత్నం చేయన్నా, నేను చాలామందికి నేను ఇచ్చాను, ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే మాకు పారంపర వైద్య సంఘం అని ఉంది, దానికి ఏంటంటే చాలా గ్రూపులు ఉన్నాయి, అలా దాంట్లో ఏంటంటే యాక్టివ్ పార్టిసిపేటర్స్కు ఎవరన్నా సపోర్ట్ చేస్తుంది. నాకేంటంటే నా బలగం పెద్దది, అంటే జనరల్గా ఒక 30-40 మెంబర్స్ మా దగ్గర వర్కర్స్, ఒక 100 ఆవులు అన్నీ ఉంటాయి. ఎవరన్నా చేయలేని వాళ్ళు కూడా మనకు కొన్ని ఫార్ములాలు చెప్తే మనం చేసి రిలీజ్ చేస్తాం. నేను కూడా కిడ్నీ, ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లంతో నా దగ్గరకు వస్తే మందులు ఇస్తుంది. వాళ్ళకి ఏం చేస్తుంటే బ్లడ్ ఎక్కించుకోండి, ఎరిథ్రోమైసిన్ ఇట్లా, అది ఒక ఇంజెక్షన్ ఉంటుంది, అది చేయించుకోండి ఎవరన్నా డాక్టర్ల దగ్గర. అంటే చాలామంది ఏంటంటే డాక్టర్లు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు బ్లడ్ ఎక్కియరు, ఎందుకు నాకు ఏ రిస్క్ అని ఒక ఉద్దేశంతో. దాంట్లో ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన ఔషధం మనం ఏంటంటే దీంట్లో ఈ కళాయిలో మనం 16 liters నీళ్ళు పోసాం. దీంట్లో ఏం చేస్తామంటే ఇది ఈ మిశ్రమం ఏంటంటే సుగంధపాల నన్నారి అంటారు. వాస్తవంగా నన్నారితో కిడ్నీ ప్రాబ్లమ్స్ పోతాయని అందరూ తెలుసు, కానీ ఇది చేసే ప్రక్రియ ద్వారా చేయాలి, ఊరికనే చేస్తే ఎట్లా? ఈ మేకింగ్ పౌడర్ ఎట్లా చేస్తే? ఈ నన్నారి వేర్లు ఉంటాయి, రా మెటీరియల్ ఉంటుంది, అది తీసుకొచ్చి దాన్ని శుద్ధి చేసి మేము ఈ పౌడర్ రూపంలో చేస్తాం, ఆవు పాలలో ఉడకబెట్టి ఒక శుద్ధి ప్రక్రియ చేస్తాం. అట్లా ఎక్కడ దొరుకుతుంది నన్నారి? అంటే అది కల్టివేషన్ చేస్తారు మన వాళ్ళు చాలా మంది, మాకు ఈ మన కర్ణాటక నుంచి తీసుకొస్తాం మనం, ఎక్సలెంట్ ఒరిజినల్ రా మెటీరియల్. ఎందుకంటే
ఈ పచారి కుండలో పడితే ఏంటంటే ఇది 1000 రూపాయలు ఉంటే 500గా పొడి ఈ కలర్లో ఉందా కలుపుతారు. అది అంత కీర్ ఉండదు, మనం తెచ్చుకుంటాం. ఈ 16 లీటర్ల అది 16 లీటర్లల్లా ఈ మనకి ఏంటంటే ఈ నన్నారి అనే పొడి 1 కేజీ మెల్లగా ఈ కేజీ పౌడర్ వేస్తాము. పౌడర్ వేసి సన్నని మంట మీద ఇది ఒక సుమారు 4 లీటర్లు వచ్చేంత వరకు మెల్లగా బాయిల్ చేస్తాం. మెల్లగా బాయిల్ చేసి దాన్ని దాంట్లో 8 కేజీల బెల్లం కలుపుతాం. అంటే ఈ 16 లీటర్ల నీళ్ళు 4 లీటర్లు కావాలి. 4 లీటర్లు అయ్యేవరకు మెల్లగా దాన్ని ఏంటంటే ఇక కింద మాడకుండా సన్నని మంట మీద ఈ విధంగా చేస్తూ ఉండాలి. కనీసం ఇది సుమారు 3 నుంచి 4 గంటల ప్రక్రియ. 4-5 గంటలు కూడా పడుతుంది అనమాట. ఇలాగా కలుపుతుండాలి, ఇక మెల్లగా కలుపుతుండాలి. అది బెల్లం వేసి కింద బెల్లం కాదు ఫస్ట్, ఇదే ఇప్పుడు ఇదే ఈ ప్రాసెస్. 3 గంటలు ఈ 3-4 అవర్స్ 5 అవర్స్ కూడా పడుతుంది. ఏంటంటే వాటర్ డ్రై కావడం అంటే అంత ఆసమాసి కాదు. సాలిడ్ చేస్తారు, దీన్ని సాలిడ్ అంటే 4 లీటర్లకు వచ్చేంత వరకు చేసి దీంట్లో ఏంటంటే శుద్ధి చేసిన బెల్లం ఉంటుంది మన దగ్గర. సో బెల్లం అంటే ఏ బెల్లం వాడతారు? మంచి ఒరిజినల్ మనకు తాటి బెల్లమే, తాటి బెల్లం కాదు బెల్లమే, ఆర్గానిక్ బెల్లం అని ప్యూర్ కొంతమంది ప్యూర్ తయారు చేస్తారు. ఇది 8 కిలోల బెల్లం, 8 కిలోలు కదా. ఓకే, ఇది 8 కిలోల బెల్లం. ఇది దీన్ని శుద్ధి చేసినాం, దీన్ని ఆల్రెడీ నీళ్ళల్లో ఉడకబెట్టి దాంట్లో ఏమైనా ఉంటే తీసేసి మొత్తము దాన్ని ఈ విధంగా అంటే పొడి పొడిగా చేసి రెడీగా పెట్టాం. దీన్ని ఏం చేస్తామంటే 4 లీటర్లు వచ్చేంత వరకు మరగబెట్టి 8 కేజీల బెల్లం అందులో వేసి ఒక పక్వంలాగా వస్తుంది, మీకు అది చూపెడతాయి. ఇది మనము ఉదయం 16 లీటర్ల నీళ్ళు పోసి సుగంధ పాలు 1 కేజీ వేసి బాయిల్ చేసాం. 6 లీటర్ల వరకు వచ్చింది, 4 లీటర్లు వచ్చిన దాకా ఉండాలి. అయినా కూడా బెల్లం వేసుకోవచ్చు. బెల్లం వేసుకొని మళ్ళీ ఒక 1/2 అవర్ శుద్ధి చేసిన బెల్లం, బెల్లాన్ని ఏం చేసామంటే ఉదయం బెల్లాన్ని మంచిగా శుద్ధి చేసి క్లీన్ చేసుకొని పెట్టుకున్నాము. సన్నని మంట మీద ఇప్పుడు 8 కేజీల బెల్లం వేసాము. దీని ఒక మంచి పాకం వచ్చేంత వరకు అంటే దీంట్లో ఏంటంటే మనము అన్నవేలు సింధూరం జస్ట్ 2 బియ్యపు గింజలు అంతా వేసుకొని కనుక కిడ్నీ పేషెంట్ కనుక తాగితే హిమోగ్లోబిన్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో క్రియాటిన్ లెవెల్స్, హిమోగ్లోబిన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా క్రియాటిన్ తగ్గుతుంది. ఇది సిస్టమ్ అనమాట. అయితే మనం ఏంటంటే ఇంతకుముందు ఏం చేసింది అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉందనగానే బ్లడ్ ఎక్కించి, కాబట్టి ఇది ఒక మంచి ప్రక్రియ. జనరల్గా ఏంటంటే నేను కిడ్నీ డయాలసిస్ రికవరీ పేషెంట్ కాబట్టి నా అంటే నా ప్రయత్నము నాకు ఏంటంటే జనరల్గా ప్రతి ఒక్క వ్యక్తిని కిడ్నీ ప్రాబ్లంతో వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని కాపాడటానికి ఇప్పటి వరకు సుమారు 8 మంది గురువుల దగ్గర రకరకాల మందులు మనం ఒక గంధకం శుద్ధి చేసి ఇస్తాం. దానికి రకరకాలుగా మనం నోని ఫర్మెంట్ జ్యూస్ ఇస్తాం, అదే కాకుండా కొంత అశ్వగంధ ఇట్లాంటి వాటితో మూలికలతో తయారు చేసిన ఒక పౌడర్ ఇస్తాం. ఇట్లా ఈ విధంగా 5-6 రకాల మెడిసిన్ ఇచ్చుకుంటూ వాళ్ళని కాపాడటానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ఈ దివ్య ఔషధం కనుక అన్నవేరి సింధూరంలో, అన్నవేరి సింధూరం చేయడం కూడా చాలామందికి రాదు. ఏంటంటే ఒరిజినల్గా సింధూరం చేయడం అంటే అంత ఆశమాసి కాదు. అదే మీకు మార్నింగ్ చూపెట్టినట్టు అది కనుక 2 బియ్యపు గింజలు అంతా వేసుకొని తీసుకుంటే ఎలాంటి కిడ్నీ సమస్యనే ఎట్టి పరిస్థితులు మనం కాపాడవచ్చు. ఇది మా గురువుగారు ఏం చెప్పేదంటే నువ్వు ఆయుర్వేద దారిలో పోతుంటే ఎవరో ఒకరు నువ్వు చేయాల్సిన జర్నీ 500 కిలోమీటర్లు అనుకో, ఆ మధ్యలో వాటర్ పోస్తారు, భోజనం పెడతారు, నీకు దుప్పట్లు ఇస్తారు, రకరకాలుగా బాబు నీ జర్నీలో ఎలాంటి ఆటంకం కాదు. ఇది ఏంటంటే లోక కళ్యాణార్థం చేసే ఆటంకం కార్యక్రమం కాబట్టి 100%గా దిగ్విజయంతో నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు బిడ్డ అని అది మా గురువుగారి మన సంకల్పము. ఆటోమేటిక్గా అది ముందుకు వెళ్ళిపోతూ ఉంది ఇంకా. సో ఇది మొత్తం దగ్గరికైనాక తీసి ఒక గాజు బాటిల్ నిల్వ చేసి పెట్టుకుంటాము. ఇప్పుడు వచ్చే కిడ్నీ పేషెంట్లకు 5 గ్రామ్స్ మార్నింగ్, 5 గ్రామ్స్ ఈవినింగ్, అంటే 330 రోజులకు 300 గ్రాములు ఇస్తాం. సో కిడ్నీ సమస్యల నుంచి బయటపడే క్రియాటినిన్ కూడా, హిమోగ్లోబిన్ అనేది పెరిగితే ఆటోమేటిక్గా క్రియాటినిన్ అనేది తగ్గుతుంది, జిఎఫ్ఆర్ పెరుగుతుంది.
సో అది క్రియాటిన్ అండ్ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారికి అద్భుతమైన ఔషధం, ఇది దివ్య ఔషధం. సో డెఫినెట్గా ఎవరైతే కిడ్నీ ప్రాబ్లమ్స్తో క్రియాటిన్ ప్రాబ్లమ్స్తో ఎవరైతే ఫేస్ చేస్తున్నారో అర్జెంటుగా గురువుగారికి దగ్గరిని సంప్రదించండి. కింద గురువుగారి నెంబర్లు ఉంటాయి, వెంటనే కాల్ చేసి మిర్యాలగూడలో ఉన్నటువంటి ఆశ్రమం కానివ్వండి, హైదరాబాద్లో ఉన్నటువంటి ఆశ్రమం, ఏదో ఒక నెంబర్కి కాల్ చేసిన వాళ్ళు సంప్రదిస్తారు. అదేవిధంగా ఆ గురువుగారి దగ్గర నుంచి ఈ యొక్క ఔషధాన్ని మీరు నిజంగా కొద్ది రోజులు వాడితే ఎటువంటి కిడ్నీ సమస్యలు కానీ మటుమాయమవుతాయి. క్రియాటిన్ మాత్రం దెబ్బతింటే మీరు చెక్ పెట్టచ్చు కూడా, జీవితంలో మళ్ళీ మీకు క్రియాటిన్ రాకుండా కూడా చేస్తారు. అంత దివ్యమైన ఔషధం ఇది, ఆలస్యం చేయండి. చాలామంది ఎన్ఎన్ మీడియా చూసే ప్రేక్షకులు చాలామంది ఫోన్ చేస్తున్నారు గురువుగారు మీ గురువుగారు ఎక్కడ ఉంటారని. బుధవారము, గురువారము, శుక్రవారము మిర్యాలగూడలో ఉంటారు. శనివారము, ఆదివారము, సోమవారం ఏమో హైదరాబాదు బోడుప్పల్ పిల్లర్ నెంబర్ 81 దగ్గర ఛాంపియన్ సైకిల్ స్టోర్ అని ఉంటుంది. దాని పక్క, దాని అంటే వెనక బిల్డింగ్, మెయిన్ రోడ్ నుంచి రెండో బిల్డింగ్, ఈజీ అడ్రస్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కన మన యొక్క కార్యాలయం ఉంటుంది, తప్పక విజిట్ చేయండి. దయచేసి మీరు వచ్చేటప్పుడు ఆయుర్వేద చరిత్ర గురించి తెలుసుకొని, ఆయుర్వేదం మీద నమ్మకం ఉంటే ఆయుర్వేదం మిమ్మల్ని కాపాడుతుంది అన్న మీరు పట్టుదలతో వస్తే మాతో అడుగులో అడుగు కదలొచ్చు. మా దగ్గరకు వచ్చే పేషెంట్ 10 మందిని 8 మంది 6 వస్తారు. కాబట్టి దయచేసి మీరు ఏదన్నా మెడిసిన్ వాడదలుచుకుంటే రండి, ఎందుకంటే మా సమయాన్ని వృధా చేయకండి. ఎందుకంటే 1000 మంది పేషెంట్స్ వస్తుంటారు కాబట్టి, వాళ్ళకు మీరు ఆటంకపరిచే పనులు చేయొద్దు. కాబట్టి దయచేసి మీరు అన్నీ ఆలోచించుకొని మీరు మందులు మూలికలు వాడదలుచుకుంటే మమ్మల్ని సంప్రదించండి. తప్పకుండా మీకు బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం తప్పకుండా మిమ్మల్ని కాపాడుతుంది. ఫైనల్లీ క్రియాటిన్ కిడ్నీ సమస్యలకి చెక్ పెట్టే దివ్య ఔషధం రెడీ అయిపోయింది. చూసారు కదా, మార్నింగ్ స్టార్ట్ చేసినాం మనం. సో ప్రజెంట్ టైం 7 అవుతుంది, ఆల్మోస్ట్ 12 అవర్స్. దీన్ని ఏం చేస్తామంటే 300 గ్రాముల డబ్బాలు ఇస్తాము, 300 గ్రామ్స్ ఇస్తాము. 5 గ్రామ్స్ మార్నింగ్, 5 గ్రామ్స్ ఈవినింగ్. దీంట్లో అన్నబేరి సింధూరం, 2 బియ్యపు గింజలు అంతా వేసుకొని కనుక ఇట్లా కలుపుకొని కనుక ఈ చేతో కూడా ఇట్లా నాకొచ్చు ఎక్సలెంట్గా. ఇది ఏంటంటే హిమోగ్లోబిన్ పెరిగితే ఆటోమేటిక్గా క్రియాటిన్ అనేది తగ్గుతుంది, జిఎఫ్ఆర్ అనేది పెరుగుతుంది. ఇది ఒక్కటే సిద్ధాంతం, ఇది అద్భుతమైన ఔషధం. కాబట్టి ఎవరైనా క్రియాటిన్తో బాధపడే వాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదించండి, తప్పకుండా 100కి 100%. ఆయుర్వేద చరిత్ర ఏం చెప్తుందంటే తప్పకుండా అన్ని రకాల జబ్బులకు ఎన్నో గ్రంథాలు ఘోషిస్తున్నాయి. ఇప్పుడు ఆయుర్వేద చరిత్ర 6000 సంవత్సరాల చరిత్ర, కాబట్టి తప్పకుండా అందరూ ఆచరించండి, మమ్మల్ని ఫాలో కాండి, ఆయురారోగ్యాలతో జీవించండి. ఎస్, డెఫినెట్గా క్రియాటిన్, అదేవిధంగా కిడ్నీ సమస్యలతోటి బాధపడుతున్న వారికి ఇది దివ్య ఔషధం. సో వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించండి. అదేవిధంగా మీ యొక్క కిడ్నీ సమస్యల నుంచి దూరం అవ్వడానికి, తొందరగా క్యూర్ అవ్వడానికి ఈ యొక్క ఔషధాన్ని యూజ్ చేస్తే చాలా కొద్ది సమయంలోనే మీరు మామూలు మనుషులు అవుతారు. సో ఎందుకు ఆలస్యం, వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి వారిని సంప్రదించి ఈ యొక్క ఔషధాన్ని తీసుకోండి. బోధిధర్మ ఆయుర్వేద వైద్యం, ఇక్కడ ఎటువంటి రోగానికైనా మందు లభిస్తుంది. ఇక్కడికి వస్తే ఎంత పెద్ద రోగాన్నైనా మాయం చేస్తారు.